బాగున్నారా అందరూ? మేము చాలా బాగున్నామ్మా. కరోనాను చాలా మంది తట్టుకున్నాము, కొంతవరకు తగ్గింది, ఇంకా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాము. జాగ్రత్తలన్నీ చాలా మంది చెప్తూ ఉన్నారు, నేను కొన్ని చెప్పాను. కాకపోతే ఇప్పుడు ఈ స్పెషల్గా ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నాను అంటే, కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. డైజెస్టివ్ హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. అంటే ఇంకా చెప్పాలి అంటే, మనకు జీర్ణం అవడం అనేది కొంచెం కష్టం అవుతూ ఉందన్నమాట. అలానే గట్ బ్యాక్టీరియా అంతా కొంతమంది అంటే మరీ హెవీ డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వేసుకున్న వాళ్ళకి, చాలా రోజులు హాస్పిటల్లో ఉండి కొన్ని ఇంజెక్షన్స్ వేయించుకున్న వాళ్ళకి ఏంటి అంటే, బౌల్ మూమెంట్ చాలా డిస్టర్బ్ అయిపోయింది, కాన్స్టిపేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం కూడా నేను ఇప్పుడు చూపించేది చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఈ రెసిపీ, చాలా సింపుల్ కూడా. మనం ఇంట్లో ఉండే వాటిలతోనే చేసుకోవచ్చు. నేను చాలా ఆప్షన్స్ చెప్తాను, చూడండి. ఎందుకు అంటే మనం చాలామందిని ఈ కరోనా వచ్చిన తర్వాత అంతో ఇంతో ఈ మలబద్ధకం అంటారు, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నాము. వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే చాలా హీట్ ఎక్కువైపోతుంది, ట్యాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడి. కాబట్టి ఇది ఈ నేను ఇప్పుడు ఈ చెప్పే రెసిపీ కానీ మీరు ట్రై చేశారు అంటే, మీరు ఒక 10 డేస్లోనే నార్మల్గా వచ్చేస్తారు. ఇది నా ప్రామిస్ మా. ఎందుకంటే అంత బాగుంటుంది, ప్లస్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. మనకి ఇంట్లో దొరికే మామూలు వస్తువులతో చూపిస్తాను. ఫస్ట్ ఏంటి అంటే చియా సీడ్స్, చూడండి. చియా సీడ్స్ ఇవి. సో చాలామంది అనుకుంటూ ఉంటారు సబ్జా సీడ్స్, చియా సీడ్స్ వేరు వేరే ఒకటా అని చెప్పేసి. మనకి ఇండియాలో దొరికేవి సబ్జా సీడ్స్ మా. అవి కూడా మంచిదే, అవి మంచివి కాదు అని నేనేమి చెప్పను. కాకపోతే దీంట్లో ఇంకా న్యూట్రిటివ్ వాల్యూ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది మా. సో డిఫరెన్స్ చూడండి, ఇది కొంచెం గ్రేష్ బ్లాక్ ఉంటుంది. సబ్జా సీడ్స్ జెడ్ బ్లాక్ ఉంటాయి, ప్లస్ అవి రౌండ్గా ఉంటాయి, ఇవి కొంచెం ఓవల్ షేప్తో ఉంటాయి అన్నమాట. కాబట్టి డిఫరెన్స్ మీకు బాగా తెలుస్తుంది. రెండింటికి మంచి న్యూట్రిషనల్ వాల్యూ, కానీ కాకపోతే దీంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది మా. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఈ 9 to 10 grams చియా సీడ్స్ కానీ సోక్ చేసుకున్నారు అంటే దీంట్లో 1.5 grams ప్రోటీన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి 3 grams ఫ్యాట్ ఉంటుంది, 3 grams ఫైబర్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు హ్యాపీగా ఇది తీసుకోవచ్చు. ఎప్పుడు ఎలా తీసుకోవాలనేది మనం చేస్తూ మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే సోక్ చేసుకోవాలి ఇది. సో మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు మా. నేను ఇప్పుడు చెప్పే రెసిపీకి ఏంటి అంటే, 9 to 10 grams చియా సీడ్స్ తీసుకున్నాను. తీసుకొని ఇది కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్ అంటే అందరికీ తెలుసు కదా, కొబ్బరిని ముక్కలు చేసి కొంచెం వాటర్ వేసుకొని మిల్క్ తయారు చేసుకున్నాను అన్నమాట. దాన్ని 4 times వేస్తున్నాను దీనికి. సో 4 times అన్నాను, కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ ఇబ్బంది పడకండి, పర్లేదు. సో కలపండి మా బాగా. కలిపి మీరు 2 to 3 hours అయినా సోక్ చేసుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. మీకు ఈ కోకోనట్ మిల్క్ కూడా ఈజీగా ఒక 3-4 days ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే. మీరు ఇలా చేసుకొని కానీ పెట్టుకున్నారంటే ఇది కూడా మీరు 3-4 days యాడ్ వాడుకోవచ్చు. మీరు వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు, కాచిన పాలల్లో మిక్స్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు అన్నమాట. సో బాగా కలపండి. సో నేను ఓవర్ నైట్ మిక్స్ చేశాను, మీకు చూపిస్తాను నేను వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. సో చూడండి, నేను రెడీగా పెట్టుకున్నాను మ్యాంగో పల్ప్, అలానే పైనాపిల్ పీసెస్ పెట్టుకోనున్నాను, తర్వాత పుచ్చకాయ గింజలు, తర్వాత ఇది క్యాషు. ఇది వచ్చేసి క్యాషు పేస్ట్ లేదా బటర్, పేస్ట్ కాదు బటర్ అనుకోండి, ఎందుకంటే వాటర్ యాడ్ చేయలేదు దీంట్లో. ఓన్లీ క్యాషూస్ వేసి కొంచెం సెసేమ్ ఆయిల్ వేసి పేస్ట్గా చేశాను అన్నమాట. యాజ్ యూజువల్గా ఏంటి అంటే చియా సీడ్స్, కోకోనట్ మిల్క్ యాడ్ చేసి సోక్ చేసుకొని ఉన్నాం కదా అదనమాట. ఇప్పుడు లేయరింగ్ చూపిస్తాను. మ్యాంగో పల్ప్ వేస్తున్నాను అమ్మా కింద ఫస్ట్ లేయరు. మీరు ఒక బౌల్లో కూడా పెట్టుకోవచ్చు, నేను గ్లాస్లో పెట్టుకుంటున్నాను. తర్వాత చియా సీడ్స్, ఇంకో లేయర్ చియా సీడ్స్ వేస్తున్నాను. దానిపైన మళ్ళీ మ్యాంగో వేస్తున్నాను.
సో దానిపైన చియా సీడ్స్ వేస్తున్నాను మీరు అనుకోవచ్చు ఇలా ఎందుకు అనేసి దీనికి అంత టైం వచ్చేసి ఒక 2-3 మినిట్స్ ఏ పడుతుంది కాబట్టి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లేయర్స్ వేసుకున్నప్పుడు సో మా పాప ఇది బాగా ఎక్కువ వాడుతూ ఉంటుందన్నమాట సో దాని రెసిపీ నేను తీసుకున్నాను నేను కూడా బాగా తింటూ ఉంటాను ఇష్టపడుతుంది నాకు బాగా ఇది సో ఇది వన్ సర్వింగ్ కి మా దీనికి ఇప్పుడు నేను మీకు చూపించబోయేది 350 కేలరీస్ ఉంటుంది సో బ్రేక్‌ఫాస్ట్ కి హ్యాపీగా ఇది తీసేసుకోవచ్చు రోజు ఇడ్లీ దోశ ఇది బోర్ అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు అన్నమాట సో దీని పైన ఏంటి అంటే క్రంచీగా ఉండడానికి కొన్ని సీడ్స్ కూడా వేస్తాము దాని ఫస్ట్ ఏంటి అంటే కొంచెం ఆల్మండ్ క్యాషు బటర్ వేస్తున్నాను అమ్మా సో ఇది టేస్ట్ ఎన్హాన్స్ అవుతది బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట టేస్ట్ సో చూడండి కొన్ని సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ ఇవి అలానే క్యాషు కొన్ని పైన పైనాపిల్ కొన్ని చూడండి దీంట్లో అన్నీ ఉన్నాయి ప్రోటీన్ ఉంది ఫ్యాట్ ఉంది కార్బ్స్ ఉన్నాయి అలానే లాట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉందన్నమాట చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఇది ఒక కాంబినేషన్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో మనం చూడంగానే చక్కగా మన కళ్ళకు ఇష్టపడింది అంటే ఎంజైమ్స్ చాలా ఫాస్ట్ గా సెక్రీట్ అవుతాయి మా డైజెస్టివ్ జ్యూసెస్ సో అందుకనే మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాము సో ఇది ఒక వెరైటీ టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో అంటే తెలుసు నాకు మీకోసం అన్నట్టు మీరు ట్రై చేసి చెప్పండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఎక్కువ మనం ఏమీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ చేయలేదు అన్నీ మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే సీడ్స్ ఉన్నాయి ఫ్రూట్ ఉంది బటర్ ఉంది అలానే మ్యాంగోస్ ఉన్నాయి అంటే మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ చూపించాను మీకు ఇది లేని టైంలో మీరు ఫ్రూట్స్ చాలానే యాడ్ చేసుకోవచ్చు మీకు దొరికే ఫ్రూట్స్ అన్నమాట ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను నేను సో ఇదైతే పిల్లలకు చాలా ఇష్టపడుతుంది టీనేజర్స్కి చిన్నపిల్లలకి చాలా ఇష్టపడుతుంది అది చూపిస్తాను ఇప్పుడు మీకు సో ఇంకో రెసిపీ అమ్మా ఇది కోకో పౌడర్ యాడ్ చేశాను చాక్లెట్ అనుకోండి సో సేమ్ అలానే చియా సీడ్స్ తీసుకున్నాను దాంట్లో మామూలు మిల్క్ వేశాను అమ్మా కోకోనట్ మిల్క్ కాకుండా మామూలు మన పాలు కాచి చల్లార్చి వేశాను సో సేమ్ అలానే 1:4 రేషియోలో వేశాను మీకు 1:6 కూడా వేసుకోవచ్చు సో దాంట్లో కోకో పౌడర్ యాడ్ చేశాను నేను ఒక స్పూన్ యాడ్ చేశాను సో పిల్లలు చాలా ఇష్టపడతారు ఇది పెద్దవాళ్ళు కూడా చాక్లెట్ ఇష్టమైతే చాలా ఇష్టపడతారు దీన్ని సో కోకో వేసాను కాబట్టి కొంచెం లైట్గా చేదనిపిస్తుంది కాబట్టి మీ టేస్ట్కి 1-2 స్పూన్స్ హనీ వేసుకోవచ్చు మా లేదు హనీ అవైలబుల్గా లేదు అంటే జాగరి కూడా వేసుకోవచ్చు సో ఫస్ట్ ఏంటి అంటే ఫోర్క్తో మ్యాష్ చేసిన బనానా అమ్మ మిక్సీలో వేయాలి మిక్సీలో వేస్తే బంక బంకగా వస్తుంది సో ఫోర్క్తో యాడ్ చేశాను మ్యాష్ చేశాను అనమాట ఆ బనానా కింద లేయర్ వేస్తున్నాను తర్వాత చియా సీడ్స్ ప్లస్ కోకో కలిపిన పౌడర్ అన్నమాట పేస్ట్ వేస్తుంటేనే చాలా మంచి వాసన వస్తుంది తర్వాత బనానా స్లైసెస్ చేసుకున్నాను అది మన ఇష్టం మా ఇంటికి కావాలంటే అన్ని వేసుకోవచ్చు సో కదా తర్వాత చాలామంది పిల్లలు వాల్నట్ ఇష్టపడరు అలాంటి వాళ్ళతో తినిపించాలి అంటే ఇలాగానే ఇచ్చారు అంటే నీట్గా తినేస్తారు మా అలానే ఆల్మండ్స్ అలానే కొన్ని వేయించిన గ్రౌండ్ నట్స్ చిన్న చిన్న ముక్కలు చేసి సో ఇది ఆల్మండ్ బటర్ మా సో పీనట్ బటర్ కూడా వేసుకోవచ్చు మా
బటర్ అంటే ఏం లేదు, వీటిల్ని మిక్సీలో వేసేసి కొద్దిగా ఆయిల్ వేసాము అంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. వాటర్ యాడ్ చేస్తే పేస్ట్ అంటాం దాన్ని. సో చూడండి, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హెవీగా ఉంటుంది, ఎందుకంటే బనానా కూడా వేసాం కాబట్టి. ఇది 400 to 450 క్యాలరీస్ ఉంటుంది. బటర్ కూడా చాలా వేసాను నేను. సో మీరు ఇలా ఏ కాంబినేషన్తో అయినా కానీ ట్రై చేయొచ్చు, కానీ దాంట్లో చియా సీడ్స్ ఉండాలి, ఒకటి రెండు ఫ్రూట్స్ ఉండాలి, కొన్ని డ్రై నట్స్ ఉండాలి, మీ పిల్లలు ఇష్టపడని ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎందుకు చియా సీడ్స్ ఇంతగా చెప్తున్నారు అంటే, నేను ఫస్ట్లో కొంచెం మీకు చెప్పాను, ఇంట్రొడక్షన్ ఇచ్చారు చాలా మంచిది అని చెప్పేసి. దీంట్లో క్వస్టిన్ అని ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంది, మరి చాలా చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్కి, హార్ట్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, డయాబెటీస్ వాళ్ళకి మంచిది, మీకు బౌల్ మూమెంట్ సరిగ్గా లేకపోతే రెక్టిఫై చేస్తుంది, లాట్ ఆఫ్ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇంటెస్టినల్ హెల్త్ బాగుంటుంది, ఇంటెస్టైన్స్ హెల్త్ బాగుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రోటీన్స్ ఉన్నాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంది, తర్వాత మెగ్నీషియం ఉంది, సో కాల్షియం ఉంటుంది దీంట్లో. సో బోన్ హెల్త్ కూడా చాలా మంచిది మా ఇది కాబట్టి చాలా ఈజీ. ఇదేదో కష్టం కాదు, మీరేదో గంటలు గంటలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇడ్లీలు, దోశలు, పూరీలు, ఉప్మాలు తింటూ ఉంటాం, కానీ వారంలో 2-3 రోజులు ఇలా ట్రై చేయండి, లేదా నైట్ ట్రై చేయండి. మా నైట్ ఇలా చేయకండి. కొంతమందికి ఏంటి అంటే మార్నింగ్ లేస్తే బౌల్ మూమెంట్ చాలా ప్రాబ్లం ఉంటుంది, ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలానే కోవిడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది అందరికీ. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక 2-3 స్పూన్స్ చియా సీడ్స్ సోక్ చేసుకోండి, వాటర్లో అయినా సోక్ చేసుకోండి, లేదా బటర్ మిల్క్లో అయినా సోక్ చేసుకోండి, దాంట్లో కొంచెం లెమన్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. అంటే మీరు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, ఒక 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకోవచ్చు. బాగా ఇంత గ్లాస్ తీసుకోండి, ఇంత గ్లాస్లో ఒక 2-3 స్పూన్స్ అంటే ఒక 15 grams చియా సీడ్స్ అనుకోండి, సోక్ చేసుకోండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ గ్లాస్ తాగేయండి మా, మీకు బౌల్ మూమెంట్ చాలా బాగుంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా తగ్గిపోతుంది, పొట్ట చాలా లైట్గా ఉంటుంది, డీటాక్స్ఫై చేస్తుంది బాడీని. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఇకపోతే మీరు అడగచ్చు మేడం చియా సీడ్స్ అంటే మాకు దొరకవు అంటే, ఇప్పుడు ఆన్లైన్లో బాగా దొరుకుతున్నాయి, ఒకవేళ అవి కూడా దొరకకపోతే దాని మీద సబ్జా గింజలు వాడమ్మా, కొంచెం తక్కువ ఉంటుంది న్యూట్రిటివ్ వాల్యూ కానీ సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సబ్జా గింజలు మనవి, మన భారతదేశానివి కాబట్టి అవి వాడినా కానీ నష్టం లేదు, కానీ దొరికితే మాత్రం చియా సీడ్స్ తెప్పించుకోండి. నేను ఊరికే 2 కాంబినేషన్స్ చూపించాను, సో మీరు ఇంట్రెస్టింగ్గా మీరు చేసుకోవచ్చు. కాకపోతే విటమిన్ సి ఉండేది ఎక్కువ యాడ్ చేసుకోకండి దీంట్లో, ఉదయాన్నే తాగుతారు కాబట్టి. లేదా బ్రేక్ఫాస్ట్ తినే పని అయితే మీరు ఆరెంజెస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఇలాంటివి కూడా వాడుకోవచ్చు, దొరికేవాళ్ళు అన్నమాట. సో ఇంకా కొన్ని కాంబినేషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. సో ఇలాంటి రెసిపీస్ చెప్తాను, ఇవన్నీ నావి కాదు, మా పాపవి, తను చెప్తే నేను చేసుకుంటున్నాను అనమాట. తను నాకు పాపం చాలా డిఫరెంట్గా చేసి పెడుతుంది, ప్రతిరోజు ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి కరోనా వాళ్ళు తొందరగా కోలుకోవాలంటే ఇలాంటి సింపుల్ రెసిపీస్ మా, మీకు చెప్పాను కదా న్యూట్రిటివ్ వాల్యూ కూడా, దీనికి క్యాలరీస్ కూడా 300 to 400 క్యాలరీసే ఉంటాయి, ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుంది మీకు. నేను చెప్పినట్టు మీరు హెల్దీగా ఉండాలి అంటే జస్ట్ జ్యూస్ లాగా తాగేసేయండి, ఒక 3 స్పూన్స్ ఇవి తీసుకోండి, వాటర్ యాడ్ చేసుకోండి, ఒక 3-4 డ్రాప్స్ లెమన్ యాడ్ చేసుకోండి మార్నింగ్, అంటే నైట్ సోప్ చేసి పెట్టుకోండి మా, ఒక 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకొని తాగట్టు అని ఫస్ట్ గ్లాస్ తీసేసుకోండి. 1 hour తర్వాత మీ ఇష్టం, మీరు ఏది కావాలన్నా కానీ తీసుకోవచ్చు. సో కరోనా టైంలో జాగ్రత్తగా ఉందమ్మా, మాస్క్ వేసుకోలేదని కామెంట్ చేయకండి, ఇంట్లోనే కాబట్టి మేమే కాబట్టి మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మాస్క్లు పెట్టుకోవడం మర్చిపోవద్దు, జాగ్రత్తగా ఉండండి, కరోనా నుంచి బయటపడదామ్మా. ఇంకొన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, నమస్తే.